హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. గానే ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు.
సేవకుడు దైవజనులు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. అందరు కూడా శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. మత్తయి రాసిన సువార్త 13 అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. చదవండి, పేజ్ నెంబర్ 13. 13 అధ్యాయం 13 పేజీలోనే ఉంది. చూడండి, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవుగలవాడు వినుగాక అని చెప్పెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన చెప్పే మాటలన్నీ కూడా ఉపమాన రీతిలుగా చెప్తూ ఉండేవాడు. ఇక్కడ కూడా ఒక ఉపమానాన్ని శిష్యులకు, ఆయన వెంబడించే ప్రజానికానికి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఒక ఉపమానం చెప్పారు. ఒక ఆయన అంట పొలంలో విత్తటానికి, విత్తులు అంటే విత్తనాలు విత్తటానికి వెళ్ళాడు. వెళితే విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడిపోయి, కొన్ని విత్తనాలేమో రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ముండ్లున్న ప్రదేశంలో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో మంచి నేలల్లో పడ్డాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గడిచిన వారాలు కూడా మీకు చెప్పుకుంటూ వస్తున్నాను, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎవరు, రాతి నేల పడిన విత్తనాలు ఎవరు, ఈరోజు మూడోది ముళ్ళ పొదలో పడిన విత్తనాలు ఎవరన్న విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి తర్వాత శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా ఏంటి ఈ ఉపమానం చెప్పే మాకు అర్థం కాలేదు, కొంచెం మీరు చెప్తున్న మాట చాలా కాంప్లికేటెడ్గా ఉంది, విత్తనాలు ఏంటి, త్రోవ పక్కన పడటం ఏంటి, ఓ రాతి నేలను పడటం ఏంటి, లేకపోతే ముళ్ళ పొదలో పడటం ఏంటి, మంచి నేల ఏంటి, దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, కొంచెం అర్థం చెప్పండి అని చెప్పి యేసు ప్రభువారు ఏకాంతంగా ఉన్న వచ్చి వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యో ఇదేంటి, ఇది కూడా మీకు అర్థం కాలేదా అని చెప్పి అప్పుడు ఆయన దాని భావాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఏమని చెప్పాడంటే, త్రోవ పక్క పడిన విత్తనాలు ఎవరు అన్న విషయాన్ని ఆయన చెప్పాడు. త్రోవ పక్క పడిన విత్తనాలు ఎవరంటే, వాక్యాన్ని వాళ్ళు వింటారంట, వాక్యాన్ని వాళ్ళు వింటారు, కానీ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రహించలేని స్థితిలో ఉన్నారు, గ్రహింపు లేని స్థితిలో ఉన్నారు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంటే వీళ్ళు ఎలాంటి వారంటే, మందిరానికి వస్తారు కానీ మనసు వాక్యం మీద ఉండదు. వాళ్ళు పలు విధాలుగా ఆలోచిస్తారు, రేపు సోమవారం ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఏం పని చేయాలి, ఈ నెలలోకి వచ్చాం, ఈ నెల కావాల్సిన కట్టాల్సిన డబ్బులు వస్తాయా రాదా, ఈ నెల పరిస్థితి ఎలాగుంటుంది అని రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆలోచించే వాక్యాన్ని గ్రహింపు ఉండదు. వింటానికి వింటారు కానీ, చూస్తానికి చూస్తారు కానీ, కానీ వాళ్ళు గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు విన్న వాక్యం ఏమైపోతుందంట, అపవాదు వచ్చి ఆ వాక్యాన్ని పట్టుకెళ్ళిపోతాడు. కాబట్టి ఆ మనిషి జీవితంలో దేవుని యొక్క వాక్యం అనే విత్తనం లేదు కాబట్టి వాడు ఫలించడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఫలించాలి అంటే నీలో ఏముండాలి, దేవుని వాక్యం అనే విత్తనం ఉండాలి. అందుకే వాక్యం చదవాలని చెప్తున్నాం. అయ్యో మాకు చదువు రాదని వెంటనే చెప్తారు. చదువు రాకపోతే ఏమైంది, దేవుని మహాకృపను బట్టి మన యూట్యూబ్ ఛానల్లో, ఇండియన్ రివైవల్ చర్చ్ అని యూట్యూబ్ ఛానల్లో 480 ఎన్నో వాక్యాలు ఉన్నాయి. రోజుకు ఒక వాక్యం వింటే బాగోదా, వినంగా మనం యూట్యూబ్లో కావాలంటే రేపు ఎలక్షన్లు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎక్కడ అవి చూస్తాం కానీ ఆ జబర్దస్తు క్లిప్పింగ్లు, ఆ క్లిప్పింగ్లు, ఈ క్లిప్పింగ్ డ్యాన్స్ డ్యాన్సులు ఏయో పిచ్చి పిచ్చి అన్నీ చూస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం జోలికి వెళ్ళరు కాబట్టి, వాళ్ళల్లో గ్రహింపు లేదు కాబట్టి వాళ్ళు ఫలించనే ఫలించరు. వాళ్ళ బ్రతుకు 1920 ఎలాగుందో, లేకపోతే పోయిన సంవత్సరం ఎలాగుందో అలాగే వాళ్ళ పరిస్థితులన్నీ కూడా
అలాగే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో ఏమి లేదు ఫలించడానికి, విత్తనం లేదు. పొలం అయితే బాగుంది కానీ పొలంలో ఏమి లేదు, విత్తనం లేదు. కాబట్టి ఆ పొలంలోకి మొలకలు వస్తాయా? మొలకలు కనబడవు. వాళ్ళు వాళ్ళు ఎవరయ్యా అంటే, వింటారికి వింటారు గ్రహించరు కాబట్టి వారు త్రోవ పక్కన పడిన విత్తనాలతో సమానము. అపవాది వచ్చి ఆ విత్తనాన్ని ఏం చేస్తాడంట? దొంగిలిస్తాడు. రెండోది రాతి నేల పడిన విత్తనం. వాళ్ళెవరు? వాక్యం వింటారు, వినగానే దాన్ని అంగీకరిస్తారు, గంతులు వేసి అబ్బా ఈరోజు పాస్టర్ గారు నా గురించే చెప్పారు, భలే చెప్పారు పాస్టర్ గారు, సంతోషం ఎంత. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఏమైపోయింది? అనుకోకుండా ఆర్థిక ఇబ్బంది ఏదో వచ్చింది, శారీరక రోగం ఏదో వచ్చింది, వెంటనే ఏమైపోయిందో తెలుసా? అప్పుడు వరకు సంతోషించిన వాళ్ళు వెంటనే వాళ్ళలో ఏమైపోయింది? వాక్యపు వేరు లేదు కాబట్టి ఆ బాధకి దేవుడి నుంచి దూరం అయిపోయి ప్రార్థన లేదు, ఏమి లేదు, అన్ని మానేసి కూర్చుంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళు ఎవరంట? రాతి మీద పడిన విత్తనం లాంటి వాళ్ళు. కింద రాయి ఉంది, వేరు లోతుకు వెళ్ళదు. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది హృదయాలు ఎలాగుంటాయంటే రాతి హృదయాలలాగుంటాయి. అప్పటి వరకే వాక్యాన్ని వింటారు, అది గుండెల్లోకి హృదయంలోకి చొచ్చుకుపోదు. కాబట్టి శ్రమ శోధన రాగానే దానిలోంచి వాళ్ళు ఏమైపోతారు? భక్తిలోంచి, ప్రార్థన లేదు ఏమి లేదు ఇంక నేను చేయనని అని. చాలామంది ప్రార్థించకుండా దేవుని వాక్యం చదవకుండా గడిపే వాళ్ళు ఉన్నారు. రోజు పొద్దున్న లేచి దేవునితో మాట్లాడని బ్రతుకులు, శరీరాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వారి జీవితాలు ఏమవుతుందో తెలుసా? వాళ్ళు ఫలించట్లేదు. ఈరోజు మూడోది చూద్దాం. చూడండి, మూడోది చాలా మంచిది. 21, అయితే అతనిలో వేరు లేనందు అతను కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగ్గానే అభ్యంతరపడును. ఇప్పుడు మూడోది ముండ్ల పొదలో పడిన విత్తనాలు. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములు, ధనమోహమును. హల్లెలూయా. ఈ యొక్క మూడో క్యారెక్టర్ ఏంటంటే వాక్యానికి వింటాడంట, కానీ మనోడికి ఏంటంటే లోకం యొక్క ఆలోచనలు ఎక్కువ, లోక తలంపులు ఎక్కువ, ఐహిక విచారములు. ఏం తినాలా, ఏం తెరించుకోవాలా, ఏంటి ధనమోహం, ధనం సంపాదించాలని చెప్పి ఏం చేస్తారో తెలుసా? దేవునికి దూరంగా పారిపోతూ ఉంటారు వీళ్ళు. అందుకని వీళ్ళు ఏమవుతున్నారంటే ఆ వాక్యం అణిచివేయును గనుక వారు నిష్ఫలులుగా ఉంటారంట. నిష్ఫలులగుదురు, నిష్ఫలుడువును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే వాళ్ళల్లో ఫలము లేకుండా అయిపోతారు, వాళ్ళు ఫలించని వారుగా ఉంటారు. ఎందుకంటే వారికి ఏంటంటే దేవుడి కన్నా ఎక్కువగా, దేవుని వాక్యానికన్నా ఎక్కువగా ధనమే ముఖ్యం. ఆదివారం వచ్చిందా రెండు కూలీలకు పరిగెడతారు, ఆదివారం వచ్చిందా పనులకు పరిగెడతా ఉంటారు. వారు దేవునికి ప్రాధాన్యత లేదు వారి జీవితంలో. అందుకే వారు ఎంత కష్టపడినా వారి జీవితంలో ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండదు. వచ్చింది వచ్చినట్టుగా, చేతిలోంచి చిల్లు సంచిలో వేసినట్లుగా అయిపోతూ ఉంటారు చాలామంది జీవితాల్లో. ఎప్పుడు ఏమీ లేదు. వారి బ్రతుకు చూస్తే ఎలాగుంటుందంటే, నిజంగా బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, దొంగ దొంగతనానికి, హత్యలు చేయడానికి, నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికి కూడా రాడు. నేనైతే దేనికి వచ్చాను? నా గొర్రెలకు జీవమును, సమృద్ధి జీవము కలగడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభువు వారు చెప్పారు. ఈరోజు దేవుని బిడ్డవి, నిజంగా నువ్వు ఎక్కడ నాటబడాలి? యేసయ్యలో నువ్వు నాటబడాలి. ఒక విషయాన్ని చెప్తాం వినండి, నరుని కష్టం వల్ల ఐశ్వర్యము వృద్ధి కాదు. చెప్పండి అందరు కూడా, నరుని కష్టము వల్ల ఐశ్వర్యము వృద్ధి కాదు, యెహోవా అనుగ్రహమే ఐశ్వర్యాన్ని ఇచ్చును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది అనుకుంటున్నారు దేవునికి దూరంగా వెళ్ళిపోయి ముళ్ళ పొదలో పడిన విత్తనాల్లాగా మారిపోయి ఈ లోక విచారాలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో నింపబడి ధన వ్యామోహంతో
ధనం కావాలి, ధనం వద్దని నేను చెప్పట్లేదు. నువ్వు బ్రతకాలంటే ధనం కావాలి, కానీ ధనమే నీకు దేవుడు అవ్వకూడదు. ఆదివారం నీకు దేవుడు ఎవరు? ఆ రోజు నీ ధనం నీ యొక్క ప్రవర్తన బట్టి నీకు అర్థమైపోద్ది నువ్వు దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో. ఆ రోజులు కష్టపడ్డావు, ఆ రోజులు తెల్లవారుజామున 5 గంటలు లేచి సాయంకాలం 7 కాదు 10 గంటల వరకు నువ్వు 2 ఉద్యోగాలు చేస్తావో 3 ఉద్యోగాలు నీ ఇష్టం, నువ్వు కష్టపడు. కానీ ఆదివారం రాగా నువ్వు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఆదివారం రాగానే అది ప్రభు పరిశుద్ధ దినం. 6 రోజులు కాపాడిన దేవునికి కృతజ్ఞత చెప్పే సమయం ఇది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడికి వచ్చి అయ్యా ఈ 6 రోజులు నీ దయ వల్ల నేను బ్రతికాను, ఈ 6 రోజులు నీ దయ వల్ల నేను పోషించబడ్డాను, ఈ 6 రోజులు నీ కృపను బట్టే నేను ప్రాణాలతో ఉన్నాను, ఈ 7వ రోజు నీ పాదాల దగ్గరకు వచ్చి నీ కృపా సింహాసనం ముందు నిలబడి నువ్వు నాకు ఇచ్చిన దానిలో నీ చేతిలో పెట్టి మిగతా వారానికి నేను రెడీ అవుతున్నానని చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ముళ్ళ తుప్పలో పడిన వాళ్ళు ఎవరంటే, వాళ్ళకి ఈ లోక విచారం ఎక్కువ. అమ్మో ఈ నెలలో ఎలా కట్టాలో, అయ్యో ఎట్లా పోషించాలో. నేను ఒక విషయం చెప్పనా, నువ్వు బ్రతుకుంటేనేగా పోషించేది, అవునా? నువ్వు ప్రాణం ఉంటేనేగా నువ్వు రేపు పనిచేసేది. మరణం ఇంకో బైబుల్ మీకు తెలిస్తే గ్రహిస్తే మరణం యొక్కయో పాతాళ లోకపు తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. నీ ప్రాణం యేసయ్య చేతిలో ఉంది. యేసయ్య చేతిలో ఉన్న నీవు దేవుని సన్నిధిలో కృతజ్ఞత లేకుండా నువ్వు బ్రతుకుతూ, ప్రభువుకి ప్రాధాన్యత లేకుండా బ్రతుకుతూ నువ్వు ఎలా ఫలిస్తావనుకుంటున్నావు? నేను ద్రాక్షావల్లిని, మీరెవరు చెప్పండి? ఎవరు మీరెవరు? నేను ద్రాక్షావల్లిని. నా తండ్రి ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. తండ్రి యొక్క వ్యవసాయపు తోటలో నిన్ను దేవుడు నాటాడు. నువ్వేమో తోట వదిలి బయట తిరుగుతుంటే నువ్వు ఎలా ఫలిస్తావు? ఎలా పైకి వస్తావు నువ్వు? దానియేలు నువ్వు ఎలా మీ ఊర్లో మళ్ళీ మీ నాన్నగారు కొనుక్కున్నవన్నీ నువ్వు కొనాలంటే ఎలా పైకి వస్తావు? ఎలా వస్తావు చెప్పండి, నాకు చెప్పండి. దేవుణ్ణి వదిలి ఆశీర్వదించే బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు కలిగిన ఆ దేవాది దేవుణ్ణి వదిలిపెట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు తిరుగుతూ ఉంటే నువ్వు ఎలా పైకి వస్తావు చెప్పండి, ఎలా పైకి వస్తావు? అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా, పక్క రోజు చెప్పండి, ఏసైకి వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఏసైకి వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. రాతి నేల త్రో పక్కన పడ్డాడు వింటాడు గ్రహించడు. రాతి నేలను పడిన వాడేమో వింటాడు గ్రహిస్తాడు సంతోషపడతాడు, కానీలో వాళ్ళు ఏమైపోయింది? వేరు లేదు. కింద రాయి ఉంది కాబట్టి వాడికి వేరు లేదు. ఈ ముళ్ళ పొదలో పడిన వాడికి పెద్దాక అదే దేశ. ఏంటి ఎంతసేపు ఈ లోకం, లోక ఆలోచనలు, ఏం చేయాలి రేపు, ఏం చేయాలి రేపు, అదేం చేయాలి రేపు, ఏ ప్లాన్ చేస్తే పనులు వస్తాయి రేపు, ఎక్కడికి వెళ్ళాలి. ఇది నిజమే, ప్లానింగ్ ఉండాలి. ప్రభు లేని ఏ ప్లానింగ్ అయినా నరులు ఆలోచనలు వ్యర్థమని చెప్పి 93వ కీర్తనలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు. నరులు ఆలోచనలు ఏంటంట? వ్యర్థం. ప్రభు లేని ఏ ఆలోచన అయినా కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐహిక విచారములు, ఈ లోక సంబంధమైన విచారాలతో పట్టబడి తర్వాత ఏంటో తెలుసా? ధన వ్యామోహంతో, ధనం కావాలి, ధనానికి వ్యతిరేకం కాదు. ప్రభు పనిచేయాలంటే ధనం కావాలి. టీవీలో వాక్యం చెప్పాలంటే డబ్బులు కట్టకడం ఉచితంగా ఎవరు చెప్పనివ్వరు. ఓ ధనం కావాలి, కానీ ధనమే దేవుడు కాదు, ధనమిచ్చే దేవుడే నీకు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ ఆదివారం నువ్వు చక్కగా రెడీ అయ్యి రాగానే ఫోన్ వస్తుంది, మేస్త్రి గారు అని, ఏంటంటే మంచి పని వచ్చిందండి 5000 అంట కూలి ఇప్పుడు. ఇప్పుడు నిర్ణయించుకోలే, 5000 ముఖ్యమా దేవుడు ముఖ్యం?
5,000 వస్తే నీకు రేపు చాలా కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5,000 రేపు నీకు కట్టడానికి ఉపయోగపడతాయి. కానీ దేవుని దగ్గరికి వస్తే 5,000 వస్తే అది కడతావు. దేవుని దగ్గరికి వస్తే కట్టే పరిస్థితి లేకుండా నా ప్రభువు మార్చగలడు, కట్టేది లేకుండా తీసేయగలడు. అది బుర్రకెక్కించుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. 2004లో సేవకు పిలిచాడు నన్ను. సేవ పిలుస్తున్నప్పుడు చాలా మంచి ఉద్యోగంలో నేనున్నాను. అలాగే పాస్టర్ గారు మంచిగా చదువుకోదు, బీఈడి టీచరామా, ఆమె టీచర్ జాబ్ చేసుకోవచ్చు. ప్రభు సేవకు పిలిస్తే ఎలా బ్రతుకుతాము ఏంటో ఎన్నో వచ్చినాయి, ఎన్నో మాటలు ఎలా బ్రతికిస్తావు. ఒక్కోసారి పాశ్రం గారే అడిగేది, నా పిల్లల్ని ఎలా చదివిస్తావు, నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా. ఆ రోజు 19 సంవత్సరాల క్రితం ఒక మాట నన్ను ఎలా చదివిస్తావు అని. పెద్ద పాప ఇప్పుడు ఎక్కడుంది, ఎక్కడుంది, ఫిన్లాండ్ షిప్లో వెళ్తాం. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చదివిస్తానన్న వారికి ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా, ప్రభువు మాటకు లోబడటం ద్వారా. ఎవరు ఎన్ని చెప్పినా మా తల్లి సేవ చాలా కష్టంరా ఉంది, ఎన్ని కష్టమైనా సరే ప్రభువు నన్ను పిలిచాడు, ప్రభువు కొరకు నేను పరిగెడతాను, ప్రభువు కొరకు నేను జీవిస్తానని, ప్రభువు కొరకు నిలబడటం ద్వారా ఇంతవరకు కూడా ఏ విషయంలో కూడా తల తెచ్చుకునే పరిస్థితి కాదు, అడుక్కునే పరిస్థితి కాదు. అనేక విషయాలు దేవుడు తలగా చేశాడు. అది దేవుడి యొక్క నైజం. అందుకే నువ్వేం చేయాలో తెలుసా, ప్రభుకే ప్రాధాన్యత ఇవ్వాలి. ముళ్ళలో పడినట్టు విత్తనంగా ఉండకూడదు నువ్వు, రోడ్డు పక్కన విత్తనంలాగా ఉండకూడదు, రాతి నేల మీద పడిన విత్తనంలాగా ఉండకూడదు. ముళ్ళ తొప్పలో పడి ఎంతసేపు ధన దేవుడు కూడా లెక్క లేకుండా, దేవునితో కూడా సంబంధం లేకుండా ఆదివారం కూడా నువ్వు పనులకు వెళ్తున్నావు అంటే నిజంగా ముళ్ళలో పడ్డ విత్తనమే నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు నిష్ఫలులు అయిపోద్దు అంటే నువ్వు సంపాదించిన ఫలము కూడా నీకు ప్రయోజనకరంగా ఉండదు. ఆ దొంగోడు వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోతుంటాడు నీ దగ్గర. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇలా అంటున్నాను, బాధపడద్దు. నా ఆశ ఏంటంటే తాత్కాలికమైన సంపాదన కొరకు చూడొద్దు, పరలోకపు ధననిధి విప్పే మార్గాన్ని మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పరలోకం నీ పక్షాన నిలబడే మార్గం ఇది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి త్రోవ పక్కన పడిన విత్తనాలలాగా ఉండకూడదు, రెండోది రాతి నేలలు పడిన విత్తనాలలాగా ఉండకూడదు, మూడోది ముళ్ళ తుప్పలో పడిన విత్తనాలులాగా ఉండకూడదు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మీరు బాగానే చెప్తున్నారు, కష్టపడిపోకుండా తిండి ఎక్కడి నుంచి వస్తుంది, కష్టపడకుండా మేము అద్దెలు కట్టుకోవాలా, మీరేమన్నా కడితే మేము మీరు చెప్పినట్టుగా ఆదివారం వస్తామని. ఒకవేళ దేవుడు ఇస్తే కడతాను. నువ్వు ఆదివారం నేను కట్టడం కాదు, నువ్వు మందిరానికి వస్తే 10 మందికి నువ్వు కట్టే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. నా దేవుడు చేయగలరా చేయలేడా, ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, సర్వ శరీరులకు నేను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మా రూత్ వచ్చింది వాళ్ళ తుని నుంచి. ఆమె జీవితంలో సాక్ష్యం చెప్పమంటారా, పిల్లలకి పెళ్ళి ఎట్లా చేస్తుంది అనుకున్నారు. ఒకరోజు నాకు పైన ప్రార్థన చేస్తా చెప్పమ్మా, ఎక్కడ అవమానించబడ్డా అక్కడ నీ తల పైకెత్తుతాడు, డాబామై తిరుగుతానో. దేవుడు నాతో చెప్పాడు ఫోన్ చేయమని. ఫోన్ చేసి చెప్పా, అమ్మా దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు, అద్భుత కార్యం నీ పట్ల చేస్తాడు, ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడ వెనకబడ్డావో అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఈరోజు నిజంగా ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి మనవరాలి మా అమ్మ అయిపోయింది. దేవునికి స్తోత్రాలు. మా అమ్మయ్యే వయసు కాదు, అయినా కానీ మా అమ్మ అయిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒకరోజు జ్యోతి ఇక్కడే కూర్చుంది, జ్యోతితో దేవుని ఆత్మ చెప్పాడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడని. నిజంగా జ్యోతి వివాహం జరిగిపోయి మా లక్ష్మి మా అమ్మ అయిపోయింది. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. మా అమ్మలు అయిపోయి కూర్చున్నారు. దేనికి స్తోత్రాలు. అందుకే దేవుడితో పెట్టుకోమాకండి, మీరు మిమ్మల్ని మా అమ్మలు చేసేస్తాడు. దేనికి స్తోత్రాలు అంటే మీ యొక్క వంశాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వృద్ధులోకి తీసుకొస్తాడు, పిల్లల పిల్లల చూచే కృపలోకి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి అసాధ్యమైంది ఏది కూడా. ఈ ముళ్ళ తుప్పలో పడిన వాళ్ళలాగా మనం ఉండకూడదు. కొంతమందికి ఎప్పుడు రేపేం జరిగిపోతుంది, రేపేం జరగదు,
నువ్వు చాలా బాగుంటావు, దేవునికి స్తోత్రాలు చేయాలి. పక్కన వాళ్ళు చెప్పండి, రేపు ఏం జరగదు, నువ్వు బాగుంటావు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ నెల నేను కడతానో లేదు, ఈ నెల అద్దె కడతానో లేదు, పాస్టర్ గారు ఈ నెల తిన్న పక్కన చెప్పండి, అన్నీ ఉంటే బాగానని చెప్పండి. ఎక్కడుంటే బాగుంటే చెప్తాప్పుడు, అది ముళ్ళలో ఉంటే బాగో, రాత్రి నేల మీద ఉంటే బాగో, త్రో పక్కన ఉంటే బాగో, ఎక్కడుంటే బాగుంటే చూద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చదవండి, తర్వాత చదవండి, తర్వాత చదవండి. 22, ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములు ధనమోహమును ఆ వాక్యమును అణించి వేయును గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 అంతలుగా, ఒకడు 60 అంతలుగా, ఒకడు 30 అంతలుగా ఫలించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతి నగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.